ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏం చేశారు నేను చూస్తాను, ఎలా ఉంటుందో చూస్తాను, నా మీ ప్రతిపేట నాకు అనిపిస్తుందని నేను అన్నాను ఆ రోజు 2 డేస్ బ్యాక్. ఈరోజు చూస్తే నిజంగా అద్భుతాలే జరిగాయి ఇక్కడ అనిపించింది. సో ఎక్స్ట్రాడినరీగా చేశారు, ఎందుకంటే మనలో ఒక పవర్ ఉంటుందని మనకేం తెలియదు, అది ఎవరో ఒకసారి తక్కువ లేపేవారు కదా. ఇప్పుడు ఈ వేదిక మీకు అలాంటి పవర్ని మీకు ఇచ్చింది. చాలామంది మాట్లాడుతుంటే డెఫినెట్గా ఏంటి వీళ్ళందరూ కవయిత్రులు కవులు అందరూ ఇక్కడే ఉన్నారా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో పిల్లలందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా చాలా క్రియేటివ్గా చేశారు, చూస్తే అనిపిస్తుంది. వాళ్ళు మీరు ఏదైనా చూసి ఇది అన్ప్రొఫెషనల్ అని ఒకటి కూడా లేదు, ప్రతిదీ ఒక ప్రొఫెషనల్ చేస్తే ఎలా చేస్తారో అలాగే చేశారు. అంటే మీరు పని చేసేటప్పుడు మీరు దాంట్లో నిమగ్నమై చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది, అలాగా మిమ్మల్ని మీరు చూస్ చేసుకొని ఇంత బాగా పెర్ఫామ్ చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అంటే ఇది, ఈ వర్క్ నాకు ఒక స్కిల్ నాకు ఉంది అనేది మీరు ఇక్కడ నుంచి ప్రూవ్ చేశారు. అందుకనే ప్రిపేర్ టుడే ఫర్ పాసిబిలిటీస్ ఆఫ్ టుమారో అంటారు. అంటే ఈరోజు మీరు ప్రిపేర్డ్గా ఉంటే రేపు ఏ పాసిబిలిటీస్నైనా మీరు అందిపుచ్చుకోగలరు. సో ఇది ఒక చిన్న స్కిల్ మాత్రమే, బట్ ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనసులో చూడండి, ఇప్పుడు అరుణ్ గారు చెప్పారు నేను డిగ్రీ చదవలేదు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని, కానీ నేను ఈరోజు 1 లాక్ రూపీస్ ప్లస్ నేను సంపాదించగలుగుతున్నాను అని చెప్పి ఆవిడకి ఏమీ రాదంటూనే చాలా బాగా మాట్లాడేస్తాను. అంటే అదేంటి కాన్ఫిడెన్స్, ఇవన్నీ చూసిన తర్వాత చూడు పిల్లలకి నేను ఇంత బాగా నేర్పించాను, నా వల్ల ఇంతమంది హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ వేసినప్పుడు ఆ హ్యాపీనెస్సే కదా. ఇప్పుడు మనం ఎదుటి వాడిని సంతోషపెట్టడం అనేదే కదా, మనం కొనలేని డబ్బుతో కొనలేని ఇది ఏమైనా ఉందంటే ఆనందం సంతోషం ఇలాంటి పదాలనే మనం డబ్బుతో కొనలేము. సో అవి ఎంత ఇచ్చినా రావు, అంతే కదా. నేను 100 రూపాయలు నుంచి చేతులు పెట్టి నవ్వంటే 200 ఇస్తే ఇంకా బాగా నవ్వుతారనొచ్చు. సో దానికి లిమిట్లెస్. సో కాబట్టి ఈ ఆనందం, ఈ మానసిక ఉత్సాహం ఉండొచ్చు, ఉల్లాసం ఉండొచ్చు, ఇవన్నీ కూడా హ్యాపీనెస్సే ఆవిడని మాట్లాడుకుంటుందేమో అన్నాను అనుకున్నాను నేను. ఎందుకంటే ఇంతమందికి నేను ఒక స్కిల్ నేర్పాను, ఆవిడ కూడా ఇంకా ఫీల్ అవుతున్నారు. ఆవిడ చూడండి, ఇంకొక 2 డేస్ నాకు ఉంటే, ఇంకొక 2 డేస్ నాకు ఉంటే ఇంకా నేను మిమ్మల్ని షైన్ చేసేసి మిమ్మల్ని ప్రొఫెషనల్గా తీర్చిదిద్దేస్తాను అనేటటువంటి ఫీలింగ్ ఆవిడలో ఉందంటే దానికి మీరు కూడా ఎంత సహకరించారో మాకు అర్థమవుతుంది. సో నిజంగా రియల్లీ గ్రేట్, ఇలాంటి ప్రోగ్రామ్స్ కాలేజీలో రావాలి. ఒక స్కిల్, దీనివల్ల మనకి ఏమొస్తుందంటే జస్ట్ మీరు ఇక్కడ పనిచేస్తుంది ఎన్ని రోజులు నాకు తెలిసి ఒక రోజుకు ఒక 4 అవర్స్ మీరు సీరియస్గా కష్టపడ్డారంటే 12 గంటలు కష్టపడ్డారు. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని గంటల టైం వేస్ట్ చేస్తున్నాం మనం ఒకసారి, అంటే ఈ 12 గంటల జీవితంలో మనం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసి ఈ 12 గంటల జీవితంలో ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకనే ఇలాంటి ప్రోగ్రామ్స్ మిస్ కాకూడదు, అంటే ఆపర్చునిటీస్ అంటారు కదా, అది మిస్ కాకుండా మీరు దీన్ని ఇంత హార్ట్ తీసుకొని ఇలా చేసి. నేనైతే పర్సనల్గా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు అప్పుడు అనిపిస్తుంది మా మిస్సెస్ ఇలాంటి చిన్న చిన్న వాటికైనా ఏంటి వేలు దారికి వస్తుంది అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఇలా నేను చూస్తే డెఫినెట్గా మిషన్ మీద ఏదైతే పుట్టుకున్నారో అది జస్ట్ రెప్లికా, అదైతే 2000 3000 ఇది జస్ట్ 400 500కి చేసేస్తున్నారని చెప్పారు. సో రియల్లీ వెరీ వెరీ నైస్. సో మీరందరూ చాలా బాగా చేశారు. అన్నీ కదా ఈ కాన్ఫరెన్స్లో వచ్చే మాటలు ఉన్నాయి కదా, అది నాకు సంతృప్తి. అసలు ఈరోజు ఒక మంచి భోజనం చేశారని నాకు ఫీలింగ్లో ఉన్నాను నేను. వాడు చెప్పిన మాట ఏమి చెప్తుంది, టీచర్స్లో ఉండే లవ్ చూసారా, ఇప్పుడు ఈ లవ్ అంతా వేడండి చూడండి. ఆవిడ మీ మీద ప్రేమ ఉంది కాబట్టి దాన్ని కొనలేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇలా మాటలు మాట్లాడించే స్థాయికి తీసుకెళ్ళింది. నిజంగా సీతామహాలక్ష్మి గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రి యూట్యూబ్ ఛానల్.